హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు అదనమ్మ ఛానల్. ఓం గం గణాధిపతయే నమః. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సర్వదేవత మంగళహారతిని ఎలా పాడుకోవాలో తెలుసుకుందామండి. మన వీడియోలో ఒకసారి నాకు కామెంట్ చేశారండి, నేను నిత్య పూజా విధానం గురించి చేశాను కదా, అందులో కొంతమంది అడుగుతూ ఉన్నారండి. అవేంటంటే, అక్క మీరు ఒకసారి మంగళహారతిని కూడా చేసి పెట్టండి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. అందుకోసమే నేను ఈరోజు నేను పాడుకునే ప్రతి నిత్యము నేను సర్వదేవత మంగళహారతిని ఎలా పాడుకుంటాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే నేను పాడే పాటలో ఏదన్నా తప్పులుంటే మన్నించండి. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం, పార్వతీపుత్ర పరమేశ్వరుని తనయా, సిద్ధి బుద్ధి ప్రదాతకు జయమంగళం, మా చిన్ని గణపతికి జయమంగళం నిత్య శుభమంగళం, వల్లీ దేవసేన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి జయమంగళం నిత్య శుభమంగళం, భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే, కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం, వృషాభారూఢాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ, పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం, శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం, శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం, లక్ష్మీసవిభ్రమాలోక శుభ్రువిభ్రమ చక్షుషే చక్షుషే వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అమ్మ పరమేశ్వరి, అమ్మ పరమేశ్వరి అఖిలాండీశ్వరి, ఆది పరాశక్తి పాలయ మాం, ఆది పరాశక్తి పాలయ మాం, త్రిభుణైశ్వరి రాజరాజేశ్వరి, త్రిభుణైశ్వరి రాజరాజేశ్వరి, శంకరి పార్వతి పాలయ మాం. ఓం సాయినాథాయ శ్రీ సాయినాథాయ మామకాభీష్టదాయిత మహిత మంగళం, నిత్యమంగళదాయకాయ నిత్యమంగళం, ఓం శ్రీ సాయినాథాయ జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం, రామభక్త హనుమానుకి జయమంగళం నిత్య శుభమంగళం, మహాకాళి మహాలక్ష్మి మహాదేవి సరస్వతి త్రిదేవతలకు ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి, నీరాజనం అనంతరం శుద్ధోక ఆచమనీయం సమర్పయామి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద, పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం అనుకుంటూ నేను మంగళహారతిని ముగిస్తానండి. తర్వాత కొన్ని పూలను తీసుకొని మంత్రపుష్పాన్ని చదువుకొని స్వామివారి పాదాల దగ్గర వేసి నమస్కరించుకోండి. అలాగే ఆడవాళ్ళు గంటను ఎక్కువ మోగించొద్దండి. మీరు ఎంతసేపు మంగళహారతిని పాడతారో అంతసేపు గంట అనేది మోగించకూడదు. కొంచెం సేపు మోగించి పక్కన పెట్టేసి మీరు మంగళహారతిని ఇవ్వచ్చండి. లాస్ట్ వరకు మీరు గంట అనేది మోగించొద్దు. ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మరొక వీడియోలో కలుసుకుందాం.